Hi everyone, today in this video we will see another example problem on poisson distribution. Here example, fit a poisson distribution given in the following data. So already last class lo cheppanu, so deenni ela cheyalante first manaki x values anevi 0 nunchi 8 varaku ivadam jarigindi, alage frequency values 56 156 132 92 37 22 401. सो దీంట్లో మనకి లాంబ్డా అంటే మీన్ లాంబ్డాగా తీసుకుంటాము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో. అయితే దీంట్లో ఎలా చేయాలంటే ఈ టైప్ ఆఫ్ లో ఇచ్చినప్పుడు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా ఇలాగే అడగడం జరుగుతుంది కాబట్టి సో ముందు దీనికి మనం లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా ఇస్ నథింగ్ బట్ మీన్, అంటే మీన్ కాల్క్యులేట్ చేయాలి. సో చూడండి మీన్ కాల్క్యులేట్ చేయాలంటే సో ఫస్ట్ మనం x వాల్యూస్ తీసుకుంటాము, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తీసుకుంటాము. సో వాట్ ఇస్ ది మీన్ ఫార్ములా? सो मन की इदी एक्चुअल मेन फार्मूला एक्स बार इक्वल टू समेशन एक्स बाय एन. इकड़ मन की इदी डिस्क्रीट डेटा काबट्टी सो एला तीसुकुंटामो एक्स बार इक्वल टू समेशन एफ एक्स बाय एन. हियर एफ एक्स अंटे एक्स इंटू एफ चेस्तामो, अलागे एन अंटे टोटल फ्रीक्वेंसी तीसुकुंटाम. हियर एफ इंटू एक्स अंटे ईच वाल्यू अंटे जीरो इंटू 56 जीरो, वन इंटू 156 156 अला मल्टिप्लाई चेस्तामु, देन एफ एक्स वाल्यूस वस्ताई. दीनी समेशन चेस्ते एंत वच्चिंदंटे 986. अलागे फ्रीक्वेंसी टोटल समेशन चेस्ते 500. चूडंडी एक्स बार इक्वल टू एफ एक्स बाय एन अंटे 986 बाय एन मीन्स 500 తీసుకుంటే మనకి 1.97 వచ్చింది x బార్ వాల్యూ. ఇన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా ఇస్ నథింగ్ బట్ x బార్, అంటే లాంబ్డా ఈక్వల్ టు x బార్ అయినప్పుడు సో దెన్ లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది? 1.97. దిస్ ఇస్ ది లాంబ్డా వాల్యూ. సో మనకి ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇంటూ n చేస్తాం. సో ఏదైతే మనం ఫార్ములా ఏదైతే ఉందో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. सो दी इंटू एन चस्ता एन इंटू ई आफ एक्स ईक्वल टू एन इंटू पवर माइनस लैम्डा इंटू लैम्डा पवर एक्स बाय एक्स फैक्टोरियल इंटू एन चय मर्चिपक. ओके हियर एन एन मीन्स टोटल फ्रीक्वेंसी, फ्रीक्वेंसी टोटल एंत मन की 500. लैम्डा लैम्डा वाल्यू मैं फाइंड आउट चेसुकुनामु मीन कैलकुलेट चेयडम द्वारा. हियर लैम्डा वाल्यू इक्वल टू 1.97 अंड ई पवर माइनस लैम्डा वाल्यू अंटे मन की टेबल वाल्यू लैम्डा वाल्यू एंत 1.97 देन ई पवर माइनस 1.97 टेबल वाल्यू चूडालनुकुंटे मनं इक्कड चूडंडी 1.97 अन्नाडु अंटे 1.9 की 7 दग्गर चूस्तामन्नमाट टेबल वाल्यू. सो देन चूडंडी ई पॉइंट ई पवर लैम्डा वाल्यूस इक्कड हियर 1.9 की 7 దగ్గర టేబుల్ వాల్యూ. హియర్ 1.9 కి 7 చూడండి, ఇక్కడ 7 1.9 కి 7 దగ్గర టేబుల్ వాల్యూ ఎలా ఉంది? 0.139457 అంటే 0.139 గా తీసుకుంటాం. సో దిస్ ఇస్ ది e పవర్ మైనస్ లాంబ్డా వాల్యూ. సో మనం ఇవన్నీ కాల్కులేట్ చేసి ఫార్ములాలో యూస్ చేస్తే మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే నెక్స్ట్ ఇదంతా కూడా. సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ 0, సో ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ 0 తీసుకుంటున్నాము. సో ఈ ఆఫ్ 0 ఈక్వల్ టు n ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు x అంటే n ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఇయర్ n అంటే 500, అలాగే e పవర్ మైనస్ లాంబ్డా అంటే లాంబ్డా వాల్యూ మైనస్ 1.97. సో ఈ మైనస్ అనేది కామన్గా నోట్ చేసుకుంటాము. అలాగే మనకి టేబుల్ వాల్యూ ఈ పవర్ మైనస్ లాంబ్డా వాల్యూస్ కాబట్టి మైనస్ వాల్యూ టేబుల్ వాల్యూ పర్పస్ మీద చూసుకుంటాం కాబట్టి మైనస్ యూజ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. ఓకే ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ లాంబ్డా వాల్యూ 1.97 హోల్ పవర్ ఎక్స్ వాల్యూ 0 బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి సో 1.97 పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో రిమైనింగ్ మిగిలింది 500 ఇంటూ సో దీని యొక్క టేబుల్ వాల్యూ మనం చూసుకున్నాము 0.139. కాల్కులేట్ చేస్తే 69.5. ఇంటూ ఎండ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు. ఓకే అలాగే 1 తీసుకుని చేస్తాం, సేమ్ రిపీట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటాం అంతే. సో మనకి ఎటొచ్చు చేంజ్ చేయాలి, మొత్తం అంతా సేమ్ వస్తుంది. చేంజ్ అయ్యేది అలా ఈ పవర్లో ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, అలాగే కింద ఎక్స్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈ రెండు మాత్రం చేంజ్ అవుతాయి, రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్గా వస్తాయి. సో అలాగే ఇది కాల్కులేట్ చేస్తే 136.9. అలాగే 2 తీసుకుంటాం, అలా చేస్తాం. కానీ అదే మనం ఈ ఆఫ్ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 8 వరకు తీసుకుని చేయాలి. సో అలా ఎక్స్ తీసుకున్నామంటే కింద ఎక్స్ ఫ్యాక్టోరియల్ వచ్చిందంటే అలాగే
1.97 power 8 टू अलग एक्स फैक्टोरियल अंटे 8 फैक्टोरियल अंटे 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 అంటే కాలిక్యులేషన్ అనేది లెంతీ అయిపోతుంది. సో అటువంటి టైంలో మనం దీన్ని ఈజీగా కాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఆ ఈజీ ట్రిక్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను నేను. సో చూడండి దాన్ని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అంటే చాలా చాలా ఈజీ కాలిక్యులేషన్ ఉంది దీనికి. సో ఫస్ట్ మనం ఈ ఆఫ్ 0 తీసుకుంటున్నాము. సో అంటే ఎక్స్ వాల్యూ 0 దగ్గర కాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది. ఫస్ట్ మనం ఫార్ములా వేసి ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాం అలా కాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ ఏమొచ్చింది, ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఎన్ ఇంటూ ల్యాండా, ఏదైతే మనం ల్యాండా ఈ ఫవర్ మైనస్ ల్యాండా చూసుకుంటున్నామో అది వస్తుంది అనమాట. అంటే 69.5 ఎంత వచ్చింది ఈ ఆఫ్ 0 కాలిక్యులేట్ చేసుకుంటే, అంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే 69.5 వస్తుంది. సో అది ముందు చేసేయండి, ఫార్ములా సేమ్ ఫార్ములా వేసి అది ముందు కాలిక్యులేట్ చేసేయండి. సో అంటే ఎక్స్ వాల్యూ అంటే 0 తీసుకున్నప్పుడు 69.5 వచ్చింది. అలా మళ్ళీ ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఏదైతే ముందు వచ్చిన ఆన్సర్ ఉందో, అంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ అంటే 69.5 ఇంటూ ల్యాండా, ఓన్లీ ల్యాండా వాల్యూ అంటే ఎక్స్ బార్ వాల్యూ మాత్రం తీసుకుంటాము ఇక్కడ, ఈ ఫవర్ మైనస్ ల్యాండా వాల్యూ టేబుల్ వాల్యూ తీసుకోము, ఓన్లీ ల్యాండా వాల్యూ, ల్యాండా వాల్యూ 1.97/x. అర్థమైందా? సో చూడండి ఈ ఆఫ్ 1 ఎలా తీసుకుంటామో, ఆల్రెడీ ఈ ఆఫ్ 0 కాలిక్యులేట్ చేసిన వచ్చిన ఆన్సర్ ఇంటూ ల్యాండా బై ఎక్స్ వాల్యూ, ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి 1 కాలిక్యులేట్ చేస్తే 136.91. కేర్ఫుల్గా చూడండి. అలాగే 2 తీసుకున్నాం, 2 తీసుకుంటే ఈ ఆన్సరు ఇంటూ ల్యాండా వాల్యూ బై ఎక్స్ వాల్యూ బై 2. ఏం చేసాము, ఈ ఆఫ్ 1 ఇంటూ ల్యాండా బై ఎక్స్ తీసుకున్నాం. సో అలా కాలిక్యులేట్ చేస్తే 134.85 చేస్తాం. అలాగే ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నాం, 3 తీసుకున్నప్పుడు ఈ ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ ఇంటూ ల్యాండా వాల్యూ, ల్యాండా అంటే ఇక్కడ ఎక్స్ బార్ ల్యాండా వాల్యూ 1.97/, ఇక్కడ ఎక్స్ ఎంత 3, 88.55. అలాగే 4 తీసుకుంటున్నప్పుడు ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నాము, సో దెన్ 3 తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ 88.55 ఇంటూ, ఇక్కడ ఇంటూ, ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు మాత్రం ఇంటూ ఎన్ చేస్తాం. సో ఆల్రెడీ ఇందులో ఇంటూ ఎన్ చేసింది కాబట్టి ఈ ఆన్సర్ని బట్టి ఫాలో అవుతున్నాం కాబట్టి ఇంక ఇంటూ ఎన్ ఎక్కడ చేయగలదు ఈ ట్రిక్ ఫాలో అవుతున్నప్పుడు. ఓకే, సో అప్పుడు అలాగే 5 తీసుకున్నప్పుడు ఈ ఆఫ్ 4 అంటే ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ ఇంటూ ల్యాండా వాల్యూ బై ఎక్స్ వాల్యూ 5. అలాగే 6 తీసుకున్నప్పుడు అంటే 5 చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 5 తీసుకుని చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అంటే ఈ ఆఫ్ 5 ఇంటూ ల్యాండా బై ఎక్స్ 6 తీసుకుంటే 5.64 వచ్చింది. అలాగే 7 అంటే ఎక్స్ వాల్యూ 6 తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ అంటే 5.64 ఇంటూ ల్యాండా వాల్యూ బై ఈ ఎక్స్ వాల్యూ 7 తీసుకుంటే 1.587. అలాగే ఎక్స్ వాల్యూ 8 తీసుకుంటాము, ఇప్పుడు మనకి 7కి వచ్చిన ఆన్సర్ అంటే 7 తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ 1.587 ఇంటూ ల్యాండా వాల్యూ 1.97. ఇక్కడ ల్యాండా వాల్యూ అంటే ఎక్స్ బార్ వాల్యూ తీసుకోండి, మర్చిపోయి ఈ పవర్ మైనస్ ల్యాండా అంటే టేబుల్ వాల్యూ తీసుకోకూడదు. ఓకే, 1.587 ఇంటూ ల్యాండా వాల్యూ 1.97/ ఎక్స్ వాల్యూ 8. సో ఇలా మనం అంత లెంతీ కాకుండా ఒక ఎక్స్ వాల్యూ 0 ఎక్స్ వాల్యూ 1కి ఫార్ములా వేసి కాలిక్యులేట్ చేసి రిమైనింగ్ అంతా ఇలా సింపుల్గా, అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి ఎంత ఎక్కువగా అడిగితే మాత్రం ఇలా సింపుల్గా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. దెన్ ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆఫ్ 0 ప్లస్ ఈ ఆఫ్ 1 ప్లస్ ఈ ఆఫ్ 2 ప్లస్ ఈ ఆఫ్ 3 ప్లస్ ఈ ఆఫ్ 4 ఈ ఆఫ్ 5 ఈ ఆఫ్ 6 ప్లస్ ఈ ఆఫ్ 7 ప్లస్ ఈ ఆఫ్ 8. సో అంటే ఈ వచ్చిన ఆన్సర్స్ అన్నీ యాడ్ చేస్తే, సో ఆ డేటా అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సెట్ అవ్వాలంటే ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే కనుక, అంటే ఈ ఆన్సర్స్ అన్నీ యాడ్ చేస్తే 499.9 వచ్చింది, అంటే నియర్లీ 500. అంటే ఈ పాయింట్ మనకి ఇక్కడ పాయింట్స్ సరి చేసుకుని తీసుకుంటాం కాబట్టి సో నియర్లీ 500 వచ్చింది కాబట్టి, సో దేర్ఫోర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫిక్స్ టు ది గివెన్ డేటా. సో ఈ విధంగా నోట్ చేసుకుంటాం. సో మీకు అర్థమైంది కదా, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చూసుకోండి. అలాగే టేబుల్ వాల్యూస్ పీడిఎఫ్ కూడా పెడతాను, సో మీరు దాన్ని జిరాక్స్ తీసుకుని ఎగ్జామ్కి తీసుకెళ్ళండి, ఈ కాలిక్యులేటర్ అండ్ టేబుల్ వాల్యూస్. ఓకే, థ్యాంక్ యూ.